శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో ముఖ్యంగా కర్కాటక రాశి గురించి మనం తెలుసుకుందాం. మరి కర్కాటక రాశి ఇది ఏ రాశి అండి? జలతత్వ గల రాశి. మరి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. మరి 2019 ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మరి వీళ్ళు జీవితంలో కూడా చాలా కోల్పోవాల్సిన ఆవశ్యకత ఉందండి. ఇటు చదువు మధ్యంతరంగా ఆగిపోవడం, తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి చిరచర ఆస్తులు వీళ్ళకు రాకపోవడం, వీళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకున్న వారు తిరిగి వాపస్ ఇవ్వకపోవడం, తర్వాత ఏది అయినా కూడా వీళ్ళను చిన్నతనంతో చూపడం, అంటే చిన్న చూపు చూడడం ప్రతి ఒక్కరు కూడా, అదేవిధంగా వీళ్ళను ఏదో విధంగా ఇబ్బంది పెట్టి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కోవాలని ఇతరులు చూడడం, ఈ యొక్క కర్కాటక రాశి యొక్క స్వభావం. మరి వీళ్ళు చాలా నిర్మలమైన హృదయులు, ఏదైనా కూడా సమస్యను సానుకూలంగా స్పందించి దానికి పరిష్కార మార్గం ఆలోచింపజేసుకుంటారు. ఏదైనా కూడా వాళ్ళు ఏ పని చేసి కూడా దానిలో ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుందండి. ఆ కారణం లేకుండా వాళ్ళు ఏ పని చేయరు, ఎందుకంటే ఒక కారణంతోనే ముందుకొస్తారు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు 2019 కొంత విడిసి కొడుతుంది. ఆ నిర్ణయాల వలన కొంత నష్టపోవాల్సిన కార్యక్రమం, అదేవిధంగా ఇతరులతో డామినేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇతరులు మీ మీద చేసే డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా డబ్బంతా కూడా వృధా ఖర్చు అయిపోతుంది. ఏదైనా మనం ఏ పని చేసినా కూడా దానిలో కొంత నష్టాన్ని కొంత లాభాన్ని ముటగట్టుకుంటారు. అదేవిధంగా ఇతరులకు సలహాలు ఇస్తే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక నష్టం జరుగుతూనే వస్తుంది. మరి దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీరి యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క బర్త్ నెంబర్, మీ పుట్టుక ఎలా ఉంది, మీ డెస్టిన్ నెంబర్ ఎలా ఉంది, మీ యొక్క నక్షత్ర బలం ఎంత ఉంది, మీ యొక్క నక్షత్రానికి అధిదేవుడు ఎవరు, మరి మీకు నడుస్తున్నటువంటి ఒక 4 పాదాలలో మీరు ఏ పాదంలో పుట్టారు, ఆ పాదానికి ఏమైనా శాంతి దోషం ఉందా, మరి ఈ యొక్క నక్షత్ర స్వభావం తెలుసుకున్న తర్వాత రాశి స్వభావం తెలుసుకోవాలి, రాశి స్వభావం తెలుసుకున్న తర్వాత లగ్న స్వభావం తెలుసుకోవాలి, ఆ లగ్న స్వభావం తెలుసుకున్న తర్వాత దశల స్వభావాలు తెలుసుకోవాలి, దశల్లో ఉన్నటువంటి అంతర్దశల స్వభావాలు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకటి కాదండి, అన్ని రకాలుగా కూడా మనం పరిశీలన చేసుకుంటే తప్ప మీ జీవితం అనేది కూడా బాగుంటుంది అని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని తప్పకుండా అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే 100% మీరు సక్సెస్ అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖం.